నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. వెల్కమ్ టు జనతా అదాలత్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు తెలియజేయాలని, అదేంటంటే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఏదైనా కేసు పర్సనల్గా ఫైల్ చేయకుండా, పర్సనల్గా అడ్వకేట్ ఎపేర్ అవ్వకుండా ఆన్లైన్లో అంటే స్కైప్ ద్వారానో వీడియో కాన్ఫరెన్స్ ద్వారానో కేసులు వినడానికి ముందుకొచ్చింది మన రాష్ట్ర హైకోర్టు గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో. వివరాలకు వెళ్తే మీకు అందరికీ తెలుసు, అన్ని డిపార్ట్మెంట్లు కరోనా వైరస్ వల్ల బ్రేక్డౌన్ అయిపోయినాయి, లాక్డౌన్ అయిపోయినాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోవాల్సి వచ్చింది, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో ఏదైనా సరే ఇంపార్టెంట్గా కేసులు ఉంటే, ఎవరికైనా నెససిటీ ఉంటే అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా కోర్టులోకి రాలేరు, అలాగే అడ్వకేట్లు కూడా కోర్టుకి వచ్చి ఫైల్ చేసే అవకాశం కూడా లేదు ఈ జబ్బుల వల్ల, ఈ వైరస్ వల్ల. అందుకని హైకోర్టు ఒక డెసిషన్కి వచ్చింది, ఎవరైనా ఇంపార్టెంట్ తమకు అర్జెంటుగా ఉంది, అర్జెన్సీగా ఉంది, అర్జెంట్ ఆర్డర్లు కావాలి అనుకుంటే వాళ్ళు ఈమెయిల్ ద్వారా తమకు కావాల్సిన కేసును ఫైల్ చేసి తన వాదనల్ని తను కానీ ఆ తన నియమించబడిన అడ్వకేట్ కానీ ఆన్లైన్లో అంటే ఏంటి వాట్సాప్ వీడియో కాన్ఫరెన్సు స్కైప్ ద్వారా వినిపించి తమకు న్యాయం చేకూర్చే విధంగా చేసుకోవచ్చు. ఇది ఎలా, అసలు ఎలా ఫైల్ చేయొచ్చు, ఇది ఫస్ట్ టైం కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అదే ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఇది. ఎవరైనా సరే కేసులు ఫైల్ చేయాలంటే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత టైప్ చేయాలి, దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, అవన్నిటితోనే పెట్టుకోవాలి, తగిన కోర్టు ఫీజు కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా కూడా మన గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారు ఒక చక్కటి ఉదాహరణకి ఇదొకటి చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈమెయిల్ ద్వారా మీ యొక్క ప్రాబ్లమ్ని రిజిస్ట్రార్ జనరల్కి మెయిల్ చేయాలి. ఆ రిజిస్ట్రార్ జనరల్ గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి గౌరవనీయ చీఫ్ జస్టిస్ దగ్గర పెడతారు. ఇది సబబుగానే ఉంది, ఈ కేసు ప్రేమఫేసి ఉంది, వీళ్ళకి నిజంగానే అన్యాయం జరగబోతోంది, దీనికి అర్జెంట్ ఆర్డర్లు కావాల్సి ఉంటుంది అని చీఫ్ జస్టిస్ గారు ఒక నిర్ధారణకు వస్తే సంబంధిత గౌరవనీయ జస్టిస్ గారి దగ్గరికి ఈ కేసుని బదలాయిస్తారు. చేశాక అప్పుడు మీకు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వారికి ఒకటి మాత్రం మీరు గమ్మత్తుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, మీరు ఈమెయిల్ చేసేటప్పుడు పర్టికులర్గా క్షుణ్ణంగా ఉండాలి. మీరు, మీ పేరు, మీ తండ్రి పేరు, వయస్సు, ఆక్యుపేషను, రెసిడెంట్ ఆఫ్ ఫిజికల్ అడ్రస్సు, అదే కాకుండా మీ ఈమెయిల్, అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా క్లియర్గా ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి. నెంబర్ టూ, మీరు ఎవరిపైన ఫైల్ చేయచ్చు కేసు చేయబోతున్నారు వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు క్షుణ్ణంగా రాయాలి. మూడోది ఏంటి, మీకు ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా మీరు ఇబ్బందులు పాలవుతున్నారు, ఈ కేసు దేనికి వేయబోతున్నారు అని ఆలోచించాలి, అది రాయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన పేరు, ఏం కావాలి మీకు ఈ కేసు ఫైల్ చేయడం ద్వారా మీకు రావాల్సింది ఏంటి, కోర్టు వారిని మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ క్షుణ్ణంగా ఈమెయిల్లో అయితే డాక్యుమెంట్లు కూడా ఫైల్ చేయాలి, ఏంటి అటాచ్మెంట్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఇది ఒక ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రార్ హైకోర్టుకి ఫైల్ చేస్తే హైకోర్టు రిజిస్ట్రార్ గారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇది కరెక్టే ఉంది, దీనికి ఏదైనా ఉంటుందా అని చీఫ్ జస్టిస్ గారికి ఇది పంపెడతారు. చీఫ్ జస్టిస్ గారు ఇది నిర్ధారణ వచ్చి ఇది ఈ కేసులో ఏదైనా నిజంగా అర్జెన్సీ ఉంది, అవసరం కావాలి, నిజంగానే వీళ్ళు బాధపడుతున్నారు అనే ఒక నిర్ధారణకు వస్తే ఇది సంబంధిత హైకోర్టు జడ్జి గారికి బదలాయిస్తారు. ఇక్కడ ఒకటి ఇంకోటి కూడా చాలా చక్కటి విషయం ఏంటంటే, మీకు ఆ కేసు తీసుకోగానే ఏ రోజున మీరు స్కైప్లో కానీ వీడియో కాన్ఫరెన్స్లో కానీ మీ కేసును విన్నవించుకోవచ్చు, మీ కేసును ఆర్గ్యుమెంట్ చెప్పచ్చు అని క్లియర్గా టైంతో సహా మీకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ ఎవరైతే జడ్జిల గారు మీకు మీ కేసును వినబోతున్నారో వారు వారింటి నుంచే చూస్తే కేసు వింటారు, మీరు కూడా మీ ఇంట్లోంచే
మీ కేసు పూర్వపరాలు, తర్వాత మీ ఆర్గ్యుమెంట్స్, మీ డాక్యుమెంట్స్, మీకు కలగబోతున్న బాధలు, మీ ఏం రిక్వెస్ట్ చేయబోతున్నారు, ఏం ప్రేయర్ అడుగుతున్నారు, ఏం రిలీఫ్ కావాలి, ఇవన్నీ మీ ఇంట్లోంచి వీడియో కాన్ఫరెన్స్లోని పెట్టుకోవచ్చు. ఏది మీ కెమెరాలోంచి, అదేవిధంగా స్కైప్లోంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదరు జడ్జి గారికి మీరు వినిపిస్తారు. అది ఆ జడ్జి గారు ఇది సబబని, ఇది కరెక్ట్గానే న్యాయం జరుగుతా కావాలని, వీళ్ళకి రిలీఫ్ కావాలని నిర్ధారణకు వస్తే మీకు తగిన రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది నిజంగానే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత దీన్ని సద్వినియోగపరచుకుని ఈ కేసులు మీరు ఇంట్లో కూర్చోకుండా, బాధలు పడకుండా, మీకు నిజంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఫేస్ చేస్తున్నారని బాధ లేకుండా ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయ చీఫ్ జస్టిస్ గారికి మనం ఎంతకైనా రుణపడి ఉన్నాం. కాబట్టి ఇది ఏదైనా అర్జెన్సీ ఉంటే మీరు దీని అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని నా విన్నపం.